हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मैं मेरे साई 215 एपिसोड तेलुगुलो साई कुलकर्णी सरकार अला चूस्तू उंटारु इंतलो केशव वच्ची साई नान्नगारु तरपु नेनु मिम्मल्नि क्षमापण कोरुतुन्नानु क्षमिंचंडि नान्नगारु ई ऊरिकि सरकार अनि अला पोगरुगा उंटारु एवर्नि पट्टिंचुकोरु अंदुके नाकु इक्कड उंडडं असलु ए मात्रं इष्टं लेदु कानी अम्म कोसं उंडवाल्सि वस्तुंदि अनि अंटाडु वेंटने साई केशव మీ అమ్మగారిని చూసుకోవడం నీ బాధ్యత ఆమ ఇప్పటికే నీ కోసం చాలా త్యాగాలు చేశారు ఆమ నువ్వు జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా జాగృతగా చూసుకోవాలి అని అంటారు వెంటనే కేశవ్ అలాగే సాయి అని సాయి మీరు ఇప్పుడు ద్వారకామైకి వెళ్తున్నారా అని అడుగుతాడు సాయి హా కేశవ్ అని అంటారు కేశవ్ సాయి నేను కూడా మీతో పాటు ద్వారకామైకి వస్తాను నాకు మీతో సమయం గడపాలని ఉంది నేను మీకు చాలా సంవత్సరాలుగా దూరంగా ఉన్నాను ఇప్పుడైనా మీతో పాటు నేను ద్వారకామైకి వచ్చి కొంత సమయం మీతో పాటు ఉంటాను నేను చాలా నేర్చుకోవాలి మీ దగ్గర అని అంటాడు అలాగే కింద పడిపోయిన భిక్షపాత్ర తీసి సాయికి ఇస్తాడు సాయి ధన్యవాదాలు అని అక్కడి నుండి బయలుదేరుతారు మరోవైపు రానోజీ సంత నుండి ఇంటికి చేరుకుంటాడు వెంటనే కావేరి మీరేంటి అప్పుడే వచ్చేశారు సంతకి వెళ్ళలేదా ఈరోజు అని అడుగుతుంది రానోజీ వెళ్ళాను కావేరి సాయి చెప్పిన దగ్గర నుండి నేను పని మీద పూర్తిగా ధ్యాసం నిలిపాను అందుకే నా పనులన్నీ వెంటనే జరిగిపోతున్నాయి నేను అలా సంతకి వెళ్ళానో లేదో వెంటనే నాకు 15 దుప్పట్ల ఒప్పందం కుదిరింది నాకు వారు కొంత బయాన కూడా అందించారు ఇదిగో అని కావేరికి ఇస్తాడు కావేరి ఆ డబ్బును చూస్తూ చాలా సంతోషంగా మనం ఇప్పుడే పని మొదలు పెడదాం మీరు మొదలు పెట్టండి నేను వెళ్ళి సంతకి సర్కులు అలాగే కావాల్సినవన్నీ తీసుకువస్తాను తర్వాత మీకు నేతల సాయం చేస్తాను మన ఇద్దరం తర్వాత సాయం వెళ్ళి కలవచ్చు అని అంటుంది రానోజీ అలాగే కావేరి నీవు ఏమీ కంగారు పడవద్దు నీవు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు కావేరి చాలా సంతోషంగా దేవుని దయతో మీరు అంతా మారిపోయారు ఇంతకు ముందులాగే పన్ని కూడా మొదలు పెట్టారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతటికి కారణం అబ్దులే అబ్దుల్ చెప్పడం వల్లే ఇదంతా జరిగింది సాయి సాయం ద్వారా నేను ఇదంతా చేయగలిగాను అని అంటుంది వెంటనే రానోజీ అబ్దుల్ మాట వినగానే చాలా కోపంగా ఏంటి నువ్వు చెప్పేది అబ్దుల్ నిన్ను సాయిని కలవమని చెప్పాడా అని అడుగుతాడు కావేరి హా కానీ అని మాట్లాడబోతూ ఉండగా రానోజీ చాలా కోపంగా నాకు ఇప్పుడు అంత అర్థమైంది ఎందుకు ఇతను ఇలా చేశాడో నేను సాయికి దూరంగా ఉండడం కోసమే అబ్దుల్ ఇదంతా చేశాడు అని కోపంగా వెళ్ళబోతాడు కావేరి ఆగండి నేను చెప్పేది వినండి మీరు అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉంటుంది రానోజీ ఒక్కసారిగా చాలింకా ఆపు ఈరోజు నేను అబ్దుల్ని వదిలిపెట్టేది లేదు అని చాలా కోపంగా వెళ్ళిపోతాడు కావేరి నేను చెప్పేది వినండి ఆగండి అని బాధపడుతూ పిలుస్తూ ఉండిపోతుంది మరోవైపు కొంతమంది ప్రజలు ద్వారకామాయి వద్ద చేరుకొని అబ్దుల్తో ఇలా మాట్లాడతారు బాబు మేమంతా సాయిని కలవడానికి వచ్చాము సాయి ఎప్పుడు తిరిగి వస్తారు మేము సాయిని కలిసి చీకటి పడకముందే ఇంటికి తిరిగి వెళ్ళాలి మేము చాలా దూరం నుండి వచ్చాము ఎప్పుడు వస్తారో చెప్పండి అని అడుగుతారు వెంటనే అబ్దుల్ సబూరి మీరంతా సబూరితో ఉండండి సాయి త్వరగానే వస్తారు కొంత సమయం ఓపిక పట్టండి సాయి వచ్చేలోపు మీరంతా వరుస క్రమంలో నిల్చొని సిద్ధంగా ఉండండి అని అంటాడు వెంటనే వచ్చిన వారంతా వరుసలో నిల్చుంటారు ఇంతలో ఒక చిన్న బాబు మాత్రం పక్కకు నిల్చొని ఉంటాడు అతని తల్లి బిట్టు ఇలారా నీవు ఇక్కడ వరుస క్రమంలోనే నిల్చోవాలి ఇది మన ఇల్లు కాదు బాబు మనం ఎలా పడితే అలా ఉండడానికి అని అంటుంది వెంటనే బిట్టు నేను నిల్చోను నాకు ఇష్టం లేదు అని పరిగెడతాడు ఆమె అతని వెనకాల పరిగెత్తి కొంత సమయానికి పట్టుకొని తీసుకొని వెళ్ళి వరుసలో నిలబడి బాబు నీవు సాయి వచ్చే వరకు ఇలాగే నిల్చొని ఉండాలి అని నిల్చోబెడుతుంది కొంత సమయం నిల్చొని మరలా పరిగెడతాడు ఇంతలో అబ్దుల్ అతన్ని పట్టుకొని చూస్తుంటే నీవు చాలా అల్లరి పిల్లవాళ్ళలాగా ఉన్నావే ఇంకా పరిగెట్టింది చాలు బాబు నీవు మీ అమ్మగారితో కలిసి వరుస క్రమంలో నిల్చో అని అంటాడు బిట్టు అలాగే అని అలా నిల్చొని ఉంటాడు ఇంతలో అబ్దుల్ ద్వారకామాయిలోని కుండను తీసుకొని అక్కడ ఉన్నవారితో నేను ఇప్పుడే బాబు వద్దకు వెళ్ళి నీరు తీసుకువస్తాను నేను తిరిగి వచ్చే వరకు మీరంతా ఇలాగే వరుస క్రమంలో ఉండండి అని అంటాడు ఇంతలో ఒక వ్యక్తి మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మీరు వచ్చే వరకు మేము ఇలాగే ఉంటాము అని అంటాడు వెంటనే అబ్దుల్ ధన్యవాదాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో రానోజీ మరోవైపు నుండి ద్వారకామాయి వద్ద అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ మనసులో చూస్తుంటే
అబ్దుల్ ద్వారకమాయిని తన సొంత ప్రదేశంలాగా భావిస్తున్నట్లుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వారిని కూడా తనకి నచ్చినట్లుగా వరుస క్రమంలో నిలబెట్టాడు అని అక్కడి నుండి లోనికి వెళ్ళబోతాడు. ఇంతలో ఒక వ్యక్తి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. వెంటనే రాణోజీ, ద్వారకామాయిలోనికి అని మరల వెళ్ళబోతాడు. ఇంతలో మరో వ్యక్తి, మేము కూడా సాయిని కలవడానికి వచ్చాము. చాలా సమయం నుండి ఇలా వరుస క్రమంలో నిల్చున్నాము. ఈ వరుసలో నిల్చున్న వారిలో కొంతమందికి వైద్యం కూడా అవసరం. వారు వైద్యం కోసం వచ్చి కూడా వరుసలో నిల్చున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా మీరు వచ్చిన వెంటనే లోనికి వెళ్ళిపోతున్నారు. నేరుగా వెళ్ళి వెనకాల చివరిలో నిల్చోండి అని అంటాడు. ఇంతలో రాణోజీ, నాకు ఎటువంటి సమస్య లేదు, నేను కేవలం అని మాట్లాడబోతాడు. ఇంతలో మరో వ్యక్తి, మీరు దేనికోసం వచ్చినా పర్వాలేదు, మాకు అవన్నీ అనవసరం. మీరు మాత్రం వరుసలో నిల్చోవాల్సిందే సాయిని కలవాలంటే అని అంటాడు. ఇంతలో రాణోజీ, నీవెవరు నాకు అలా చెప్పడానికి అని అంటాడు. వెంటనే ఆ వ్యక్తి, సాయి శిష్యుడు అబ్దుల్ మాకు ఆదేశించాడు, అలాగే ఉండాలి అని అంటాడు. వెంటనే రాణోజీ చాలా కోపంగా, అతనెవరు వరుసలో నిల్చోమని చెప్పడానికి నేను ఇటువంటి నియమాలేమీ పాటించను, నేను అనుకున్నట్లుగానే సాయిని కలుస్తాను అని అంటాడు. ఇంతలో మరో వ్యక్తి, మీరేమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు మాకంటే ముందుగా సాయిని ఎలా కలుస్తారు, కలవడానికి వీల్లేదు, వెళ్ళి వరుస క్రమంలో నిల్చోవాల్సిందే, వెళ్ళండి అని అంటాడు. ఇంతలో రాణోజీ, కుదరదు అని అంటాడు. మేము ఇక్కడంతా పిచ్చివాళ్ళ నుంచున్నాం అనుకుంటున్నారా ఏమిటి అని అంటాడు. వెంటనే రాణోజీ, హా, మీ అందరికీ పిచ్చే, నేను చెప్పేది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, నేను సాయిని కలవాలంటే నాకు మీలాగా వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా, వెళ్ళనివ్వండి అని అంటాడు. ఇంతలో ఒక వ్యక్తి, మాకు సాయి శిష్యుడు అబ్దుల్ చెప్పారు, ఎవరైనా సాయిని కలవాలంటే ఈ వరుసలో నుంచోనే కలవాలని, కానీ మీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు, అలాగే మేము మీకు చెప్పినా కూడా మీరు మమ్మల్ని పిచ్చివారంటున్నారు, వరుసలో నిల్చోమన్నామని, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నారో అని అంటాడు. వెంటనే అబ్దుల్ అక్కడికి చేరుకొని, రాణోజీబాయ్, మీరా అని అంటాడు. ఈ మాటలన్నీ విన్న రాణోజీ ఇప్పటికే చాలా కోపంతో అబ్దుల్ని చూసి, నీవు నా స్నేహితుల్లాగా కావేరీకి పరిచయం చేసుకొని నాకు వ్యతిరేకంగా అన్ని పనులు చేశావు, నన్ను ఇంటి నుండి ఇక్కడికి రానియకుండా అడ్డుకుంటున్నావు, ఇవన్నీ ఇక్కడితో ఆపే అబ్దుల్, నీ కారణంగానే ఇక్కడ ఉన్నవారు కూడా నన్ను ద్వారకామాయిలోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. వెంటనే అబ్దుల్, లేదు రాణోజీబాయ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను వీరితో మీ గురించి ఏమీ చెప్పలేదు, వారందరూ మిమ్మల్ని ఎందుకు ఆపారో నాకు తెలీదు, మీరు మొదట శాంతంగా ఉండండి, వీరికి మీరెవరో కూడా తెలియదు కాబట్టి అలా చేసి ఉంటారు, నేను వారికి ఇప్పుడే చెబుతాను అని మాట్లాడబోతూ ఉండగా రాణోజీ చాలా కోపంగా, నాకు మాత్రం నీ గురించి బాగా తెలుసు, నీవు ఇదంతా కావాలని చేయించావని అని, ఒక్కసారిగా షీడిలో ఎవరికీ అధికారం లేదు నన్ను సాయిని కలవనివ్వకుండా ఆపడానికి అని పక్కకు తోసివేస్తాడు. అబ్దుల్ చాలా కోపంగా పైకి లేచి రాణోజీని కూడా కిందకి తోసివేస్తాడు. రాణోజీ ఒక్కసారిగా కిందకి పడిపోతాడు. వెంటనే రాణోజీ ఆ పక్కనే ఉన్న కర్రను తీసుకుంటాడు. అది చూసిన అబ్దుల్ ఆ పక్కనే ఉన్న కర్రను తీసుకుంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రజలందరూ, వీరిద్దరూ ఎందుకు ఇంతగా గొడవపడుతున్నారు, చాలా చిన్న విషయానికి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే రాణోజీ అబ్దుల్ ఒకరినొకరు కర్రతో కొట్టుకోబోతారు. ఇంతలో ఒక్కసారిగా సాయి మధ్యలోకి వచ్చి నిల్చుంటారు. వారిద్దరూ ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. వెంటనే సాయి వారిని చూస్తూ, కొట్టుకోవడం మంచి పద్ధత అని అడుగుతారు. వెంటనే అబ్దుల్, సాయి, ఇందులో నా తప్పేమీ లేదు, ఇతను నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, కానీ నేను చాలా శాంతంగా వింటున్నాను, ఎందుకంటే ఇతను నాకంటే పెద్దవాడని, కానీ ఒక్కసారిగా నన్ను కోపంగా నెట్టివేశాడు, నాకు అనిపించింది ఇతను నా మౌనాన్ని చేతకానితనంగా భావిస్తున్నాడని, అందుకే నేను కూడా నెట్టివేశాను, క్రిందికి పడిపోయాడు. వెంటనే ఆ ప్రక్కనే ఉన్న కర్ర తీసుకొని కొట్టడానికి సిద్ధమయ్యాడు, అందుకే నేను కూడా కర్రను తీసుకోవాల్సి వచ్చింది అని జరిగిన సంఘటనని వివరిస్తాడు. వెంటనే రాణోజీ, సాయి, ఈ అబ్దుల్ ఎవరు నాతో ఆ విధంగా ప్రవర్తించడానికి, అసలు ఇతను ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలీదు, ఈ షీడికి వచ్చిన దగ్గర నుండి నా స్థానాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇతను నాకంటే బాగా సేవ చేయగలను అని నిరూపించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడు, సాయి ఇతను నా విషయంలో ఏం చేశాడనే విషయాలన్నీ మీకు చెబితే మీరు అసలు నమ్మలేరు అంటూ కిందకి పడవేసింది, తర్వాత కావేరితో మాట్లాడింది అన్నీ సాయికి చెబుతాడు. సాయి ఇతను నన్ను చూసి ఈర్షాద్వేషం పెంచుకొని నన్ను మీకు దూరం చేయాలని ఈ విధంగా చేస్తున్నాడు, దాని ద్వారా మీకు దగ్గరగా ఉండొచ్చని అని మాట్లాడతాడు. వెంటనే అబ్దుల్, రాణోజీబాయ్, మీరు చిన్నపిల్లవాళ్ళలాగా
చాడీలు చెప్తున్నారు. అది కూడా కేవలం నా మీదని, మీరు చేసిన పనులు కూడా చెప్పాలి కదా, మొదట అవి చెప్పండి అని అంటాడు. రానోజీ మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే అబ్దుల్, సాయి నేను మీకు అంతా వివరిస్తాను, ఇతను నా విషయంలో చేసినవి అని. సాయి, మీరు నాకు ద్వారకామాయిలో ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు కదా, ఇతనికి నేను ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే నేను తయారు చేసిన పొలంలో అధిక మొత్తంలో ఉప్పు వేశాడు. తర్వాత మీరు ఒకసారి లక్ష్మికి నన్ను కలవమని చెబితే రానోజీ నాకు తెలియనివ్వకుండా మీరు లెండివనంలో ఉన్నారని నాకు తప్పుగా చెప్పాడు. దాని ద్వారా నేను లెండివనానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజంతా నేను మిమ్మల్ని కలవనీయకుండా సమయం వృధా చేశాడు. అదే రోజు ఇతని గురించి నాకు అంత నిజం తెలిసింది అని చెబుతాడు. వెంటనే రానోజీ, సాయి మీరు ఇతన్ని ఇక్కడ ఉండనివ్వడం ఏమాత్రం మంచిది కాదు, ఇతన్ని ఇక్కడ నుండి దూరంగా పంపండి, నేను ఇక్కడ ఒకరిని ఉన్నాను కదా మీకు సేవ చేయడానికి, మరి మీకు మరొకరితో అవసరం ఏముంది, ఇతను చాలా స్వార్థపరుడు అని అంటాడు. వెంటనే అబ్దుల్, నేను కాదు స్వార్థపరుడిని, కేవలం నీవు మాత్రమే స్వార్థపరుడివి, ఎవరైనా కొత్తవారి షీడులోకి సాయికి సేవ చేయడానికి వస్తే ఇలా చేస్తారా, ఇలా తప్పుగా ప్రవర్తిస్తారా అని అంటాడు. వెంటనే రానోజీ, నేను ఇలా చేయడానికి కారణం నీవే, నీవు నన్ను మోసం చేశావు అని మాట్లాడుతుండగా సాయి కోపంగా ద్వారకామాయిలోనికి మౌనంగా వెళ్ళి కూర్చుంటారు. వెంటనే అబ్దుల్, రానోజీ, కేశవ్ కూడా లోనికి వెళ్తారు. ఇంతలో రానోజీ, సాయి ఇప్పుడు మీరే చెప్పండి మీకు సేవ చేయడానికి ఎవరికి అర్హత ఉన్నది అనేది అని అంటాడు. వెంటనే అబ్దుల్, హా సాయి, మేము మీ నిర్ణయాన్ని స్వీకరిస్తాము, చెప్పండి మీకు ఎవరు సేవ చేయాలనే విషయం అని అంటాడు. వెంటనే సాయి, అలాగే, కానీ నేను మీకు మొదట ఒక పని అప్పగిస్తాను, దాన్ని ఎవరైతే సమర్థవంతంగా బాగా చేస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అని అంటారు. కేశవ్ ఇవన్నీ వింటూ తన మనసులో నాకు అసలు సాయి ఏం ఆలోచిస్తున్నారో తెలియడం లేదే అని అనుకుంటాడు. వెంటనే సాయి, రానోజీ నీవు పెద్దవాడివి కనుక మొదట అవకాశం నీకు ఇస్తున్నాను, చెప్పు ఒక సేవకుడిగా నీవు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నావు, సేవకుడి కర్తవ్యం ఏమిటి అని అడుగుతారు. వెంటనే రానోజీ, సాయి మీరు రోజంతా షీడీలో పర్యటిస్తుంటారు భిక్ష కోసం, అలాగే అందరికీ సాయం చేయడానికి, మీరు సాయంత్రానికి బాగా అలసిపోతారు, అటువంటి సమయంలో నేను మీ పాదాలకి నొప్పి తగ్గే విధంగా నెయ్యి రాసి మర్దన చేస్తాను, దాని ద్వారా మీకు నొప్పి త్వరగా తగ్గి ప్రశాంతంగా నిద్రపోగలరు, ఇది సేవకుడిగా నా బాధ్యత అని అంటాడు. వెంటనే సాయి, అంటే నీవు నాకు కాలికి మర్దన చేయాలనుకుంటున్నావు అంతే కదా అని అంటారు. రానోజీ, హా సాయి నేను మీకు మంచి స్వచ్ఛమైన నెయ్యి రాసి మర్దన చేస్తాను, దాని ద్వారా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది, నేను ఇప్పుడే మీకోసం ఇంటికి వెళ్ళి నెయ్యి తీసుకువస్తాను అని వెళ్తాడు. రానోజీ ఇంటికి చేరుకొని నెయ్యి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. వెంటనే కావేరి, మీరు దేనికోసమో వెతుకుతున్నట్లుగా ఉంది, ఏం కావాలి అని అడుగుతుంది. రానోజీ అలా చూస్తూ నాకు నెయ్యి కావాలి అని అంటాడు. వెంటనే కావేరి, నెయ్యా కొంచెం మాత్రమే ఉంది ఇంట్లో అని అంటుంది. రానోజీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కావేరి, విఠల్ దగ్గర ఉంది, అతనికి ఆకలిగా ఉంది అంటే నేను రోటీ నెయ్యి ఇచ్చాను అని అంటుంది. రానోజీ ఆ డబ్బాని అలా చూస్తూ ఉంటాడు. వెంటనే కావేరి, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు, నేను ఇంకా సంతకి వెళ్ళి కూరగాయలు తీసుకురాలేకపోయాను, ఇంతలో కూరలు ఏమీ లేవు కాబట్టి నేను విఠల్ కోసం ఈ నెయ్యిని రోటీని తయారు చేస్తున్నాను, మీరు ఇప్పుడైనా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కూరగాయలు తీసుకువస్తాను అని అంటుంది. వెంటనే రానోజీ ఆ నెయ్యి డబ్బాని చూస్తూ ఉండగా దానిలో నెయ్యి విఠల్ వేసుకోపోతాడు. వెంటనే రానోజీ నెయ్యి వేసుకోనివ్వకుండా ఒక్కసారిగా డబ్బాని లాక్కుంటాడు. ఇదంతా చూస్తున్న కావేరి, ఏమిటి మీరు చేస్తుంది, నెయ్యిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, మన దగ్గర ఆ కొంచెం నెయ్యి మాత్రమే ఉంది, అది కూడా విఠల్ కోసం, ఇప్పుడు అతను ఎలా తినాలి, మీరు తీసుకుంటే ఇలా ఇవ్వండి అని లాక్కొని, ఒక తండ్రిగా మీరు ఇలా తినేదాన్ని తీసుకోవడం ఎంతవరకు న్యాయం అని అడుగుతుంది. వెంటనే రానోజీ చాలా కోపంగా, మరలా లాక్కొని ఏమీ కాదు, ఒక్కరోజు నెయ్యి లేకుండా భోజనం చేస్తే, నేనిప్పుడు ఈ నెయ్యి తీసుకొని వెళ్ళకపోతే నా స్థానం కోల్పోవాల్సి వస్తుంది, నేనిప్పుడు సాయికి ఒక మంచి సేవకుడిగా నిరూపించుకోవాలి, దానికోసమే నేను దీన్ని తీసుకువెళ్తున్నాను సాయి పాదాలకి మర్దన చేయడానికి అని వెళ్ళబోతాడు. వెంటనే కావేరి, మీరు అలా చేయడానికి వీల్లేదు, విఠల్కి ఇలా ఎలా తినగలడు ఏమీ లేకుండా అని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. రానోజీ ఒక్కసారిగా నెట్టివేస్తాడు, కావేరి కింద పడిపోతుంది. రానోజీ అక్కడి నుండి బయలుదేరి ద్వారకామాయి వద్దకు చేరుకొని ఆ నెయ్యితో సాయికి మర్దన చేస్తూ అక్కడ ఉన్న వారందరితో, చూడండి
నేను సాయి కాలికి ఎలా మర్దన చేస్తాను అని మర్దన చేస్తూ నేను ఇదే విధంగా సాయి కాలికి రోజు మర్దన చేస్తాను అని అంటాడు. మరోవైపు కావేరి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విఠల్ అమ్మా నాకు నెయ్యి కావాలి, నేను దీన్ని ఇలా తినలేకపోతున్నాను అని అంటాడు. మరోవైపు రానోజీని సాయి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇంతలో మరోవైపు విఠల్ గిన్నెలోనికి నెయ్యి చేరుకుంటుంది. రానోజీ మరికొంత నెయ్యి తీసుకొని సాయి కాలికి మర్దన చేయాలని వెంటనే చూస్తూ ఉండగా నెయ్యి మాయమైపోతుంది. సాయి కాలికి ముందుగా పూసింది. ఆశ్చర్యంగా అక్కడున్న ప్రజలు రానోజీ అలా చూస్తూ ఉండిపోతారు. మరోవైపు విఠల్ తన గిన్నెలోనికి నెయ్యి రావడాన్ని గమనించి అమ్మా ఇలా చూడు అని అంటాడు. వెంటనే కావేరి అలా ఆశ్చర్యంగా చూస్తూ నెయ్యి ఎలా వచ్చింది అని అడుగుతుంది. విఠల్ నాకు తెలీదమ్మా అని అంటాడు. మరోవైపు అక్కడ ఉన్న ప్రజలందరూ సాయి కాలికి పూసిన నెయ్యి ఎలా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రానోజీ, ఏమిటి చమత్కారం, నేను రాసిన నెయ్యి ఏమైంది, నేను చాలా నెయ్యి రాశాను కదా కాలికి, అదంతా ఎలా మాయమైపోయింది అని మరలా రాస్తాడు. సాయి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు. వెంటనే మాయమైపోతుంది. మరోవైపు కావేరి బాబుకి రోటి తినిపిస్తూ ఉండగా ఒక్కసారిగా నెయ్యి పెరుగుతుంది. వెంటనే కావేరి అది గమనించి ఒక్కసారిగా సాయికి నమస్కరిస్తూ నాకు తెలుసు ఇదంతా సాయి వల్లనే జరుగుతుందని, సాయి మీకు ధన్యవాదాలు అని అంటుంది. మరోవైపు రానోజీ ఇంకా సాయి కాలికి మర్దన చేయడానికి నెయ్యి తీసుకుపోతాడు. ఒక్కసారిగా డబ్బాలో నెయ్యి అంతా అయిపోతుంది. రానోజీ ఇది ఎలా సాధ్యమైంది, నేను చాలా నెయ్యి తీసుకువచ్చాను కదా, మరి అంతా అయిపోయిందా అని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఆలోచనలో ఉంటాడు. వెంటనే అబ్దుల్, ఏమైంది రానోజీ బాయ్, మీరు చెబుతూ ఉంటారు కదా నేను రోజు సేవ చేస్తుంటాను, మర్దన చేస్తుంటానని, ఈరోజు మీరు ఎందుకు పూర్తిగా మర్దన చేయలేకపోయారు అని అడుగుతాడు. వెంటనే రానోజీ తన మనసులో నాకు ఎందుకు ఈరోజు ఇలా ఆయాసంగా అనిపిస్తుంది, అలాగే నేను ఎందుకు పూర్తిగా పని చేయలేకపోతున్నాను అని అనుకుని, సాయి నాకు కొంచెం దాహంగా ఉంది, నేను నీరు తాగి వస్తాను అని కుండ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో సాయి, అబ్దుల్ నేను రానోజీకి సేవకుడి గురించి అడిగాను, దాని గురించి తెలియజేయమన్నాను, అతని పద్ధతి ద్వారా అతను తెలియజేశాడు. ఇప్పుడు నీవు చెప్పు, నీవు ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావు, ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని అడుగుతారు. వెంటనే అబ్దుల్, సాయి నేను ఒక సేవకుడిగా ప్రతి పనిలో మీకు సాయం చేస్తాను, మీరు ఇతరులకు సాయం చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఆ విధంగా అందరికీ సాయం చేయలేను కాబట్టి మీకు సాయం చేసే వారికి కావాల్సినవి అన్నీ అందిస్తూ ఉంటాను, వీలైనంత వరకు మీకు కావాల్సినవన్నీ నేను తెచ్చిస్తాను అని అంటాడు. వెంటనే సాయి ఒక ఆమెను చూస్తూ, మీరు ఇక్కడికి మీ అబ్బాయి కోసం వచ్చారు కదా అని అడుగుతారు. వెంటనే ఆమె, హా సాయి నా కొడుకు చాలా అల్లరివాడు, అందరూ అతన్ని అల్లరివాడు అని పిలుస్తుంటారు, ఒకచోట ఎప్పుడూ కుదురుగా కొంత సమయం కూడా ఉండడు, ఎప్పుడూ పరిగెడుతూ గెంతులు వేస్తూ ఉంటాడు, నాకు ఆ విషయం చాలా చింతగా ఉంది, ఇతని గురించి ఎప్పుడు నాకు బెంగే సాయి, కొంచెం మీరు దయచేసి సాయం చేయండి అని అడుగుతుంది. వెంటనే సాయి, అబ్దుల్ నీవు ఆ అబ్బాయిని కొంచెం నా దగ్గరికి తీసుకురాగలవా అని అడుగుతారు. వెంటనే అబ్దుల్, హా సాయి అలాగే ఇప్పుడే తీసుకువస్తాను అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, లోనికి రా సాయి దగ్గరికి, సాయి పిలుస్తున్నాను నిన్ను అని అంటాడు. వెంటనే ఆ అబ్బాయి, లేదు నేను నీతో పాటు లోనికి రాను అని వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో అబ్దుల్, నేను నిన్ను ఏమీ అనను, అలాగే ఇక్కడ ఉన్నవారు ఎవరు నిన్ను ఏమీ అనరు, సాయి నిన్ను పిలుస్తున్నారు, అతన్నికు సాయం చేస్తారు, లోనికి రా బాబు అని అంటాడు. వెంటనే అబ్బాయి, నేను రాను అని అంటాడు. ఇంతలో అతని తల్లి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, వెళ్ళు అని పంపబోగా ఒక్కసారిగా అక్కడి నుండి పరిగెడతాడు. ఇంతలో అబ్దుల్ అతన్ని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెడతాడు. అలా చాలా సమయం పరిగెడుతూ ఒక్కసారిగా అబ్దుల్ కింద పడిపోతాడు. అయినా ఆగకుండా పరిగెడుతూనే ఉంటాడు. ఇంతలో అబ్బాయి ఆ చుట్టూ చాలా సమయం పరిగెట్టి పరిగెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో అబ్దుల్ ఆయాసపడుతూ అలా నించోని ఆ అబ్బాయిని చూస్తూ, రా బాబు అని అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.